ప్రభుత్వ అనుమతులు లేని ప్లాట్లను కొన్ని వినియోగదారులు మోసాలకు గురికావద్దని, అదే విధంగా లేఅవుట్ లేకుండా ప్లాట్లను విక్రయిస్తే కట్టిన చర్యలు తప్పవని ఎంపీఓ నాయన శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం రోజున వేములవాడ మండల కేంద్రానికి సమీపంలోని మార్పాక సమీపంలో అక్రమంగా పెరిచిన పరుగు ప్లాట్లపై చట్ట విరుద్ధంగా ప్లాట్లను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు అంటూ బోర్డులను అమర్చడమే కాకుండా అక్రమ వెంచర్లకు సంబంధించిన హద్దులను తొలగించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు మార్పాక గ్రామ పంచాయతీ పరిధి లోపల ఉన్నటువంటి అన్ని అనుమతి లేని అక్రమ వెంచర్ల యందు మేము ఈ విధంగా ప్రజలందరికీ తెలిసే విధంగా బోర్డులను నాటడం జరిగింది. ప్రజలెవరు కూడా మార్పాక గ్రామ పంచాయతీ పరిధిలోని ఈ అనుమతి లేని అక్రమ వెంచర్ల యందు కొనుగోలు చేసి ప్లాట్లను కొనుగోలు చేసి నష్టపోవద్దని ఈ విధంగా ఈ సందర్భంగా నేను వాళ్ళని కోరుకుంటున్నాను. అదేవిధంగా వెంచర్ ఓనర్లు కూడా డీటీసీపీ యొక్క అనుమతి తెచ్చుకునే వెంచర్లు చేయవలసిందిగా లేని ఎడల ఇవి అక్రమ వెంచర్ల కిందకి వస్తాయి. మొన్న రోడ్లను దున్నడం జరిగింది, ఇవి ఇవాళ బోర్డులను నాటడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఎన్నో ఎన్నో చర్యలు కలెక్టర్ గారు చెప్పిన విధంగా రేపు ఇవాళ కానీ రేపు కానీ క్రిమినల్ కేసులు కూడా పెట్టడం అనేది జరుగుతుంది. కనుక వెంచర్ డెవలపర్స్ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, పంచాయతీరాజ్ చట్ట ప్రకారము కానీ లేదంటే జీవో నెంబర్ 67 ప్రకారం కానీ మీరు లీగల్గా వెంచర్లు చేసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరనైనది. అదేవిధంగా ఈ యొక్క గ్రామ ప్రజలకు కూడాము ఏ విషయమైనా సరే, గ్రామ ప్రజలు కావచ్చు బయట ప్రజలు కావచ్చు, ఏ విషయమైనా సరే ఏ వెంచర్కు అనుమతి ఉన్నది లేనిది అనేది మీరు గ్రామ పంచాయతీల గిట్ట తెలుసుకున్నట్టయితే మేము సమాచారం ఇస్తాము. కాబట్టి అనుమతి ఉన్నటువంటి వెంచర్ల యందు మీరు మాత్రమే ప్లాట్లు కొనరు, కానీ అనుమతి లేని వెంచర్ల యందు ప్లాట్లు కొని నష్టపోవద్దు. ఆ విధంగా తెలిసే విధంగా కూడా మేము బోర్డులు నాటినాము. ఎవరైనా ఈ బోర్డును పీకేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా అవుతాయి. ఓకే. ఈ సందర్భంగా కలెక్టర్ గారు కూడా ఇదివరకు మేము ఎన్నోసార్లు సబ్ రిజిస్టర్ వాళ్ళకు కానీ తహసీల్దార్లు కానీ గ్రామ పంచాయతీ తరఫున అనేక లెటర్లు రాసినాము. కలెక్టర్ గారు కూడా ఈ విషయాన్ని మేము లిఖితపూర్వకంగా సమర్పించినాము. అయితే వారు కూడా సబ్ రిజిస్టర్ గారికి ఇవి ప్లాట్లలో ఇల్లీగల్ అనుమతి లేని వెంచర్లు ఎందుకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాకుండా వాళ్ళు ఉత్తర్వులు కూడా ఇచ్చినారు. ఈ సందర్భంగా సబ్ రిజిస్టర్ గారిని కూడా ఈ అనుమతి లేని వెంచర్లు ఎందుకు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయవద్దని కోరుతున్నాను.